దుబ్బాక నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం తర్వాత నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానున్నాయని మండల పార్టీ అధ్యక్షుడు వెంగళరావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని కార్యకర్తలు అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీకి చేగుంట మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తామని తెలిపారు. ఇప్పటి వరకు చేగుంట మండలంలో సుమారు 450 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను, సుమారు 150 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లను, వేల మందికి రైతుల బీమా అందిస్తున్నాయని గుబారు గుర్తు చేశారు. ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, చేగుంట సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, సొసైటీ చైర్మన్ స్వామి, కొన్నెల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల నెల పెన్షన్ తీసుకున్న 60,000 మంది, 80,000 మంది, సంవత్సరంలో రెండు సార్లు పదివేలు తీసుకునే 80,000 మంది రైతులు ఇలా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నారు. వీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు ఎన్నికలలో వాళ్ళు ఉత్సాహంగా పనిచేసి 100,000 మెజార్టీ మేమే ఇస్తామని ప్రజలు గుండబద్దలు కూడా చెప్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో అల్లకొల్లలు సృష్టించి చిన్న చిన్నట్టు చేస్తూ ఉన్నారు. దాన్ని ఇలా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నేత రామలింగారెడ్డి గారి అకాల మరణం వల్ల ఏర్పడ్డ ఈ ఖాళీని భర్తీ చేసే ఉద్దేశంలో భాగంగా మరి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో మన కేసీఆర్ గారు నిర్ణయించిన అభ్యర్థిని దాదాపుగా వాళ్ళ కుటుంబానికే ఇస్తున్నారని సమాచారం ఉంది. కాబట్టి మరి టీఆర్ఎస్ పార్టీ చేగుంట మండలం తరఫున ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కష్టించి పనిచేసి అందరం ఐకమత్యంతో సమిష్టి కార్యాచరణతోటి 2018లో ఏ విధంగా అయితే పనిచేసి మేము మంచి మెజార్టీ ఇచ్చామో ఇప్పుడు కూడా అంతకంటే రెట్టింపు మెజార్టీ ఇవ్వబోతున్నాం. ఇలా ఎందుకంటే మేము ఆల్రెడీ విలేజ్లలో కొద్దిగా ప్రచారం కూడా స్టార్ట్ చేసినాం.